దైవం మరణించని వాడు, మరణాన్ని ఇచ్చేవాడే కానీ మరణించేవాడు దైవం కాదు. ఖురాను గ్రంథంలోని సూరె ఫుర్ఖాన్ సూర నంబర్ 25 ఆయత నంబర్ 58లో వతవక్కల్ అలల్ హయ్యి లది లా యమూతు వసబ్బిహ్ బిహమ్దిహి, ఓ ప్రవక్త, సజీవుడు ఎన్నడూ మరణించని ఆ దైవంపై భరోసా కలిగి ఉండు, ఆయన స్తోత్రముతో పాటు ఆయన పవిత్రతను కొనియాడు. లా యమూతు, ఎన్నడూ మరణించని వాడు ఆ దైవం. మనం ఖురాను గ్రంథాన్ని పరిశీలించినప్పుడు చాలా స్పష్టంగా సృష్టికర్త అయినటువంటి దైవము మరణించని వాడు అని చెప్పడం జరిగింది. సూరె అర్ రహమాన్ సూర నంబర్ 55 ఆయత నంబర్ 26లో చాలా స్పష్టంగా సృష్టికర్త అయినటువంటి దైవం తెలిసినాడు, కుల్లుమన్ అలైహ ఫాన్ వయబుకావజు రబ్బికదుల్ జలాలి వలిక్రామ్, ఈ పుడమిపై ఉన్న సమస్తము నశించిపోయేదే మహోన్నతుడు మహోపకారి అయిన నీ ప్రభు తప్ప. ఆ దైవం అల్ హయ్యుల్ ఖయ్యూమ్, సజీవుడు నిత్యుడు అనంతుడు, ఆ దైవానికి మరణము లేదు. ఈ విషయాన్ని మనం హిందూ మత గ్రంథాల వెలుగులో మనం పరిశీలించినట్లయితే అష్టోత్తర శతనామవలి ప్రణవ స్తోత్రం ఈ విధంగా అంటుంది, ఓం ప్రళయానంతర సుస్థితాహ, ప్రళయము తర్వాత కూడా మిగిలి ఉండేవాడు ఆ దైవం. భగవద్గీత గ్రంథంలో సంస్కృతంలోని దేవుడు మరణించడు అని చెప్పడానికి అవినాశి, అవ్యయం, అక్షరం, అమృతస్య అనే సంస్కృత పదాలు వాడబడ్డాయి. భగవద్గీత గ్రంథం 8వ అధ్యాయం 20వ శ్లోకంలో పరస్తస్మాత్తు భావో అన్యో అవ్యక్తో వ్యక్తత్ సనాతన యస్స సర్వేషు భూతేషు నశస్సున వినశ్యతి, ఆది లేనివాడై ప్రకృతికి పరమై విలసిల్లిన వాడై ఇంద్రియములకు గోచరము కాని ఆ దేవుడు సమస్త ప్రాణికోట్లు నశించినను ఆ దైవం మాత్రం నశించకయే ఉండును. అవినాశ్, వినాశనము లేనివాడు ఆ దైవమని హిందూ మత గ్రంథాలు తెలియజేస్తున్నాయి.